హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. చెన్నైలోని మద్రాస్ హైకోర్టు పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ గార్డ్ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులు కోరుతుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే మొత్తం పోస్టులు 82 ఉన్నాయి. దానిలో పర్సనల్ అసిస్టెంట్ న్యాయమూర్తుల దగ్గర 71, పర్సనల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ దగ్గర 10, పర్సనల్ క్లర్క్ డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గర 1 ఉన్నాయి. మరియు అర్హత చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మరియు ఇంగ్లీష్, తమిళంలో షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ నైపుణ్యం ఉండాలి. మరియు అలాగే వయసు కోర్టు నిబంధనల ప్రకారం ఉంటుంది. మరియు ఎంపిక విధానం చూసినట్లయితే స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఈమెయిల్ ఆర్ ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు సాఫ్ట్ కాపీని ఈమెయిల్ ద్వారా పంపాలి, లేదా దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధృవీకరణ పత్రాలు అనగా మీ డిగ్రీ క్వాలిఫికేషన్ మరియు టైప్ రైటింగ్ సంబంధించి సర్టిఫికేట్స్ను జత చేసి పోస్ట్ ద్వారా ఈ కింద ఇచ్చిన అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి May 2 పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 ఉంటుంది. చిరునామా వచ్చేసి రిజిస్ట్రార్ జనరల్ హైకోర్ట్ మద్రాస్, 600104. ఈమెయిల్ వచ్చేసి recruitment.mhc@gov.in. వెబ్సైట్ వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడతాయి. అభ్యర్థుల అక్కడి నుంచి పూర్తి నోటిఫికేషన్ వివరాలు, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఆ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.